వినండి మాట్లాడండి చదవండి గురించి నేర్చుకున్నాము ఈరోజు క్లాస్లో మనము మిగతా అభ్యాసనాల గురించి నేర్చుకున్నాము పిల్లలు ఇప్పుడు మనము ముత్యాల చెమ్మ చెక్క గేయంలోని రెండవ భాగంను చెప్పుకుందాము పిల్లలు ఇప్పుడు మనము రెండవ ఈ అనే ప్రశ్నను చూద్దాము చూడండి పిల్లలు ఏముంది పేజీ నెంబరు డెబ్బై తెరవండి ఒకసారి డెబ్బైవ పేజీ నెంబరు చూడండి అందులో రెండవ ఈ ప్రశ్నను చూద్దాము కింది పేరా చదవండి వాక్యాలలోని ఖాళీలు పూరించండి ఏముంది నానా ఈ కింది పేరాను మనం ఒకసారి చదువుకుందాము వాక్యాలలోని ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు వాటి మధ్యలో ఉన్న ఖాళీలను ఓకే నాన్న చదువుతున్నాను చూడండి శివ బడి నుండి వచ్చాడు ఆకలవుతున్నది అన్నం పెట్టమని అమ్మను అడిగాడు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానని వాళ్ళమ్మ చెప్పింది అంతసేపు తమ్ముడితో ఆడుకోమన్నది శివ తమ్ముడితో ఆడుకుంటున్నాడు కొద్దిసేపటికి అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది పప్పు కలిపి పెట్టింది అన్నం కమ్మగా ఉన్నది శివ సంతోషంతో తిన్నాడు చూసారానా ఈ పేరాను చదివాను కదా అర్థమైందా మళ్ళొకసారి చదువుకుందామా మరి ఓకే శివ బడి నుండి వచ్చాడు ఆకలవుతున్నది అన్నం పెట్టమని అమ్మను అడిగాడు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానని వాళ్ళమ్మ చెప్పింది అంతసేపు తమ్ముడితో ఆడుకోమన్నది శివ తమ్ముడితో ఆడుకుంటున్నాడు కొద్దిసేపటికి అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది కప్ పప్పు కలిపి పెట్టింది అన్నం కమ్మగా ఉన్నది శివ సంతోషంతో తిన్నాడు ఓకే ఓకేనా ఇప్పుడు దీని కింద ఈ పేరా కింద కొన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని మనము చూద్దాము ఒకటవది చూడండి ఏముంది శివ డ్యాష్తో ఆడుకుంటున్నాడు శివ ఎవరితో ఆడుకుంటున్నాడు శివ ఎవరితో ఆడుకుంటున్నాడు నానా చెప్పండి తమ్ముడితో వెరీ గుడ్ ఎవరితో తమ్ముడితో ఇక్కడ ఏం రాద్దాము తమ్ముడు ఇక్కడ ఏం రాద్దాము తమ్ముడుతో ఆడుకుంటున్నాడు ఓకే పిల్లలు చాలా బాగా చెప్పారు సమాధానము రెండవది చూడండి అమ్మ డ్యాష్ వేసిన అన్నం తెచ్చింది అమ్మ ఏమి వేసిన అన్నం తెచ్చింది నాన్న ఇక్కడ ఏం రాయాలి నెయ్యి అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది ఈ ఖాళీలో ఏం రాద్దాము నెయ్యి నెయ్యి నాన్నా తర్వాత మూడవది చూడండి అన్నం డ్యాష్గా ఉన్నది అన్నం ఎలా ఉన్నది నాన్న చెప్పండి కమ్మగా ఊ చాలా చక్కగా చెప్పారు సమాధానము ఎలా ఉంది కమ్మగా ఇక్కడ ఏం రాద్దాం నాన్న మరి అన్నం కమ్మగా ఉన్నది ఇక్కడ మనము కమ్మగా అని రాద్దాము ఓకేనా అన్నం కమ్మగా ఉన్నది నాలుగోది చూడండి నానా ఏముంది శివ సంతోషంతో డాష్ ఏమన్ ఎలా ఉన్నాడు నానా శివ సంతోషంతో డాష్ అని ఉంది ఇక్కడ ఇక్కడ ఏం రాయాలి మనం ఈ ఖాళీలో తిన్నాడు వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పారు నాన్న సమాధానము తిన్నాడు శివ సంతోషంతో తిన్నాడు వెరీ గుడ్ తిన్నాడు అని రాద్దాం ఇక్కడ తిన్నాడు శివ సంతోషంతో తిన్నాడు ఓకే నాన్నా ఈ ఖాళీలలో మనము ఏమేమి రాసాము ఒకసారి చూద్దామా మరలా శివ ఎవరితో ఆడుకుంటున్నాడు తమ్ముడితో వెరీ గుడ్ రెండవది అమ్మ ఏమేసిచ్చింది అన్నంలో నెయ్యి వెరీ గుడ్ తర్వాత మూడవది అన్నం ఎలా ఉంది నాన్న కమ్మగా ఓ నాలుగో చూడండి శివ సంతోషంతో తిన్నాడు ఓకే ఓకేనా బాగుంది కదా అర్థమైంది కదా ఈ పేరా మీకు ఓ అర్థమైంది నాన్న మీరు కూడా చదవండి ఓకేనా పిల్లలు ఇప్పుడు మనము పేజీ నెంబర్ డెబ్బైలో మొదటి ఊ అనే ప్రశ్నను చూద్దాము మొదటి ఊ అనే ప్రశ్నను చూద్దాము ఏముంది నాన్న చూడండి కింది వాక్యాలు తప్పులు లేకుండా ధారాళంగా చదవండి పిల్లలు కింది వాక్యాలు తప్పులు లేకుండా ధారాళంగా చదవండి ఓకే నాన్న చదువుకుందామా మరి ఓ చదువుకుందాము ఓకే చూడండి నాన్న మీరు పేజీ నెంబర్ డెబ్బైలో మొదటి ఊ చూడండి ఆదివారం అరుణ ఆడుకుంటుంటే అమ్మ రమ్మని పిలిచింది ఎందుకు అని అడిగింది నిమ్మకాయలు తేవడానికి అన్నది ఎందుకు అని అడిగింది పులిహోర చేయడానికి అన్నది పులిహోర తింటే ఎంత కమ్మగుంటుందో చదివాము కదా నాన్న ఈ పేరాను మనము ఈ వాక్యాలు చదివాము కదా ఓకేనా మరలా ఒకసారి చదువుకుందామా నానా ఓకే ఆదివారం అరుణ ఆడుకుంటుంటే అమ్మ రమ్మని పిలిచింది ఎందుకు అని అడిగింది నిమ్మకాయలు తేవడానికి అన్నది ఎందుకు అని అడిగింది పులిహోర చేయడానికి అన్నది పులిహోర తింటే ఎంత కమ్మగుంటుందో ఓ పిల్లలు మీరు అమ్మ పులిహోర చేస్తే తిన్నారా ఓ తిన్నారా ఎలా ఉంటుంది నాన్న పులిహోర చాలా కమ్మగా ఉంటుంది కదా బాగుంటుంది కదా పులిహోర ఓ బాగుంటుంది నిమ్మకాయ పిండి పులిహోర చేసుకో చేస్తారు కాబట్టి పుల్ల పుల్లగా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది ఓకే నానా ఈ వాక్యాలు మనం చదివాము కదా ఈ పులిహోర చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా ఓ చూస్తేనే తినాలనిపిస్తుంది మీకు కూడా కదా నానా మరలా ఒకసారి చదువుకుందామా మరి కింది వాక్యాలు చదువుదాము ఆదివారం అరుణ ఆడుకుంటుంటే అమ్మ రమ్మని పిలిచింది ఎందుకు అని అడిగింది నిమ్మకాయలు తేవడానికి అన్నది ఎందుకు అని అడిగింది పులిహోర చేయడానికి అన్నది పులిహోర తింటే ఎంత కమ్మగుంటుందో ఓ పిల్లలు ఈ కింది వాక్యాలు చదివాము కదా తప్పులు లేకుండా మనము మీరు కూడా ఇంటి వద్ద ఈ వాక్యాలను పదే పదే చదువుకోండి ఓకేనా పిల్లలు ఓకే పిల్లలు డెబ్బైవ పేజీలో రెండవ ఊ ఈ క్వశ్చన్ను మనము ఈ ప్రశ్నను ఒకసారి చూద్దాము ఏముంది నాన్న చూడండి కింది వాక్యాలలో సరైన పదం ఉంచి రాయండి కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు కదా నాన్న అక్కడ ఈ పైన మనకు కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలను కింది వాక్యాలలో ఎక్కడ అవి ఉండాలో వాటిని సరిగా మనము ఒకసారి రాద్దాము ఇప్పుడు మొదటగా మనము ఈ కింది పదాలను ఒకసారి చదువుకుందాము ఏమేమి పదాలు ఉన్నాయో ఓకేనానన్నా చూద్దాము ఈ పదాలు ఒకసారి చదువుతాను చూడండి నాయనమ్మ ఏమున్నాయి నాన్న నాయనమ్మ అమ్మమ్మ తాత చిన్నాన్న ఓకే నాన్న ఇక్కడ మనకు నాలుగు పదాలు ఉన్నాయి మరొకసారి చదువుకుందామా మరి నాయనమ్మ అమ్మమ్మ తాత ఓకే నాన్న మనకి ఇక్కడ నాలుగు పదాలు ఉన్నాయి కింద మనకు నాలుగు వాక్యాలు ఉన్నాయి వాటిలో ఈ పదాలను మనము ఎక్కడ సరైన పదం ఎక్కడ ఉంచాలో చూద్దాము ఒకసారి నాన్న ఒకటోది చూద్దాము ఫస్ట్ ఒకటోది ఏముంది నాన్న అమ్మకు అమ్మను డ్యాష్ అంటారు అమ్మకు అమ్మను ఏమంటాము నాన్న అమ్మమ్మ ఏమంటాము అమ్మమ్మ ఓ చాలా చక్కగా చెప్పారు పిల్లలు సమాధానము అమ్మ అమ్మ వెరీ గుడ్ అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటారు ఓకే నాన్నా ఇప్పుడు రెండవది చూద్దాము నాన్నకు అమ్మను డ్యాష్ అంటారు నాన్నకు అమ్మను డ్యాష్ అంటారు ఏమంటారు పిల్లలు నాన్నకు అమ్మను ఏమంటాము నాయనమ్మ ఓ వెరీ గుడ్ చాలా చక్కగా సమాధానం చెప్పారు ఏమంటాము నాయనమ్మ నాన్నకు అమ్మను నాయనమ్మ ఇక్కడ మనము నాయనమ్మ అని రాద్దాము ఓకే నానన్న ఓకే మూడవది చూద్దాము నాన్నకు నాన్నను డ్యాష్ అంటారు నాన్నకు నాన్నను డ్యాష్ అంటారు ఏమంటారు పిల్లలు తాత ఓ వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పారు నాన్న తాత నాన్నకు నాన్నను ఏమంటారు తాత ఇక్కడ మనం ఏం రాద్దాము తాత వెరీ గుడ్ నాలుగవది చూద్దాము నాలుగవది ఏముంది నాన్న డాష్ అంటే నాన్నకు తమ్ముడు డ్యాష్ అంటే అంటే ఇక్కడ మనం ఏం రాయాలి నానా నాన్నకు తమ్ముడిని ఏమంటారు నాన్న చిన్నానా ఓ వెరీ గుడ్ చిన్నానా నాన్నకు తమ్ముడిని ఏమంటాము చిన్నాన్న చిన్నానా అంటే నాన్నకు తమ్ముడు ఓకే పిల్లలు చాలా చక్కగా సమాధానం చెప్పారు ఇప్పుడు మనము ఈ వాక్యాలను మరొకసారి చదువుకుందాము అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటారు రెండోది నాన్నకు అమ్మను నాయనమ్మ అంటారు మూడోది నాన్నకు నాన్నను తాత అంటారు నాలుగోది చిన్నాన్న అంటే నాన్నకు తమ్ముడు ఓకే పిల్లలు మీకు అర్థమైంది కదా మీరు కూడా ఇలా చదువుకోండి ఈ కింది వాక్యాలలో ఈ పదాలను రాయండి ఓకే నాన్న రాయండి ఓకే మనము అనే క్వశ్చన్ను చూద్దాము ఏముంది నాన్న కింది ఒత్తు అక్షరాలకు గుణితాలు రాయండి అవి ఉండే పదాలు రాయండి కింద మనకు ఒత్తు అక్షరాలు ఉన్నాయి కదా ఆ అక్షరాలకు మనము గుణితాలను రాద్దాము మొదటగా మా మా గుణితాన్ని రాద్దాము ఇక్కడ చూడండి మనకు మాకు Mau ma, ma, mi, mi, mu, mu, mu,

చూసారానా మనం ఇప్పుడు మా దాన్ని ఈ దాన్ని రాస్తున్నాము మా ఒత్తుతో ఇది మా అది యా దాన్ని ఓకే నాన్న వీటితో ఏర్పడే కొన్ని పదాలను ఇప్పుడు మనము కింద రాస్తాము ఇక్కడ మనకు ఉదాహరణ మనకి ఇక్కడ ఉదాహరణ ఒక పదం ఇచ్చారు చూడండి అమ్మాయి ఇలాంటి గుణిత పదాలను మనము మరికొన్ని రాసుకున్నాము ఓకేనా 妈妈。啊 不一样你那。 ఈ గుణితాలతో ఏర్పడే పదాలను కూడా రాసావు కదా ఇప్పుడు ఈ పదాలను నేను ఒకసారి చదువుతాను చూడండి అమ్మాయి అమ్మాయి అమ్మ అమ్మ గుమ్మి గుమ్మి తమ్ముడు తమ్ముడు

ఇంకా ఇంకేమైనా వస్తాయన ఇంకొకటి రాద్దామా చెమ్మా ఇక్కడ పన్నెండవ చూడండి చెమ్మ చెమ్మ ఓకేనా ఈ పదాలను మీరు ఇంటి వద్ద ఈ విధంగా నోట్బుక్లో రాసుకొని చదవండి పిల్లలు ఇప్పుడు మనము రాయండి అనే అభ్యాసంలో రెండవ ఆ అనే ప్రశ్నను చూద్దాము కింది గల్లెలోని అక్షరాలతో కొన్ని పదాలు రా ఏర్పడతాయి వాటిని కింది గీతలలో రాయండి ఎక్కువ పదాలు రాసిన వారు విజేతలు పిల్లలు ప్రశ్న మరొకసారి చదువుతాను వినండి కింది గల్లలోని అక్షరాలతో కొన్ని పదాలు ఏర్పడతాయి వాటిని కింది గీతలలో రాయండి ఎక్కువ పదాలు రాసినవారు విజేతలు ఓకేనా నాన్న మీరు మీ నోట్బుక్లో పుస్తకంలో రాయండి మనము ఇక్కడ ఒకసారి రాద్దాము మొదటగా ఇక్కడ మనకు ఒక పదం ఇచ్చారు చూడండి ఉదాహరణ ఏ పదం ఉంది కర్ర ఏది ఉంది నాన్న కర్ర ఈ గల్లల్లో కర్ర ఉందా మరి ఓ ఉంది ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ ఓకే ఓకేనా తర్వాత దేశం దేశం ఇక్కడ ఏం రాద్దాము దేశం ఈ గల్లల్లో ఎక్కడుంది ఇక్కడ ఉంది దీన్ని మనము ఈ కింది గీతలో రాద్దాము దేశం దేశం ఓకే ఓకేనాన్న ఇంకొక పదము మూడవ దాంట్లో నీలయం నీలయం ఈ గల్లల్లో ఎక్కడుంది నాన్న నీలయం ఇక్కడుంది నీలయం దీన్ని మనము ఇక్కడ మూడో గీతలో రాద్దాము ఓకేనా నీలయం తర్వాత నాలుగో దాంట్లో కొయ్య కొయ్య ఎక్కడుంది నాన్న కొయ్య ఇక్కడ ఈ గల్లలో ఇక్కడుంది దీన్ని ఇడ మనము రాద్దాము కొయ్య కొయ్య ఇప్పుడు ఐదవ గీతలో ఏం రాద్దాము ఇక్కడ కొమ్మ కొమ్మ ఏం రాద్దాము నాన్న కొమ్మ ఇక్కడ ఎక్కడుంది గల్లలో ఇక్కడుంది కొమ్మ కొమ్మ దర్ తర్వాత ఆరో గీతలు ఏం రాద్దాము నాన్న తొర్రా తొర్ర తొర్ర ఇక్కడ రాద్దాము ఆరో దాంట్లో తొర్ర తర్వాత ఏడవ గీతలో ఏం రాద్దాము నాన్న అవ్వ అవ్వ గల్లల్లో ఇక్కడ ఉంది కదా నాన్న అవ్వ దీన్ని మనము ఏడవ గీతలో రాద్దాము అవ్వ అవ్వ తర్వాత ఎనిమిదవ గీతలో ఇక్కడ రాద్దాము ఏం రాద్దాము నాన్న రవ్వ రవ్వ ఏం రాద్దాము రవ్వ రవ్వ ఇప్పుడు తొమ్మిదవది ఏం రాద్దాం నాన్న తొమ్మిదవ గీతలో దేవత దేవత ఈ గల్లలో ఎక్కడుంది దేవత ఇక్కడుంది నాన్న తర్వాత పదోది అయ్యా పదో దాంట్లో ఏం రాద్దాం నాన్న అయ్యా ఈ గల్లలో ఎక్కడుంది ఇక్కడుంది అయ్యా అయ్యా తర్వాత పదకొండవ గీతలో ఏం రాద్దాము బువ్వ బువ్వ ఎక్కడుంది నాన్న ఇక్కడ ఇక్కడుంది బువ్వ పన్నెండవ గీతలో ఏం రాద్దాము వడ 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 ఎక్కడుంది ఇక్కడ గల్లల్లో ఇక్కడుంది వడ ఓకే పదమూడవ గీతలో ఏం రాద్దాము నాన్న మొనా ఎక్కడ ఎక్కడుంది నాన్న గల్లల్లో ఇక్కడ ఉంది తర్వాత పద్నాలుగో గీతలో ఏం రాద్దాము మువ్వా మువ్వా ఎక్కడుంది నాన్న మువ్వా ఇక్కడుంది మువ్వ మువ్వ పిల్లలు మళ్ళా మరలా ఒకసారి మనము ఈ పదాలన్నింటినీ చదువుకుందాము ఓకే నాన్న కర్ర కర్ర ஒருட்டோவதி ரெண்டவதி தேசம் தேசம் மூடவதி நீலயம் நீலயம் நாலோதி கொய்யா கொய்யா ஐதோதி கொம்மா கொம்மா ஆரோதி தொர்ரா ஏடோதி அவ்வா அவ்வா ఎనిమిదవది రవ్వ రవ్వ తొమ్మిదవది దేవత దేవత పదవది అయ్యా అయ్యా పదకొండవది బువ్వ బువ్వ పన్నెండవది వడ వడా పదమూడవది మొనా మొన పద్నాలుగవది మువ్వ మువ్వ పిల్లలు మీరు కూడా మీ పుస్తకంలో రాసుకొని మీ నోట్బుక్లో రాసుకోండి పిల్లలు ఇప్పుడు మనము డెబ్బై రెండవ పేజీ నెంబర్లో రాయండి అనే అభ్యాసనంలోని ఈ మొదటి ఈ అనే ప్రశ్నను చూద్దాము ఏముంది నాన్న కింది వాక్యాలు చదవండి జవాబులు రాయండి ఇట్లాంటివి మరికొన్ని రాయండి అందులో మొదటిది చూద్దాం ఏముంది పచ్చని కిరీటం పెట్టుకుంటుంది కూరలల్ల నేనే రాని అంటుంది ఏమిటది ఏమిటిది నా వంకాయ ఓ వెరీ గుడ్ ఏంటిది వంకాయ ఇక్కడ ఏం రాద్దాము వంకాయ ఎస్ ఇప్పుడు రెండోది చూద్దాము బౌబౌ అంటుంది ఇంటికి కాపలా ఉంటుంది ఏమిటిది చెప్పండి నానా బౌబౌ అంటుంది ఇంటికి కాపల ఉంటుంది ఏమిటిది కుక్క ఓ వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పారు పిల్లలు సమాధానము కుక్క ఇక్కడ ఏమి రాద్దాము కుక్క ఓకే నాన్నా మూడవది మూడవది చూడండి ఇక్కడ మనకు ఖాళీ ఖాళీ ఇచ్చారు అందులో మనము రాయాలి మరి నేను ఒకటి చెప్తాను నాలుగవది మీరు రాస్తారా మ్యావ్ మ్యావ్ అంటుంది ఇంటికి కాపలా ఉంటుంది ఏమిటది ఏమిటిది నాన్న పిల్లి ఓ వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పారు పిల్లలు మీరు నాలుగవది రాయండి ఓకేనా ఓకేనా ఓకే పిల్లలు మనము రాయండి అనే అభ్యాసంలో డెబ్బై రెండవ పేజీలో సృజనాత్మకత ఇంటి పని గురించి చూద్దాము ఏముంది నాన్న ఇక్కడ మీకు తెలిసిన పక్షుల బొమ్మలు సేకరించి అతికించండి వాటి పేర్లు రాయండి మీకు నచ్చిన ఒక పక్షి గురించి రాయండి పిల్లలు మీకు తెలిసిన పక్షుల బొమ్మలు కొన్ని మనకి ఇక్కడ పక్షుల బొమ్మలు ఇచ్చారు కదా అన్న అలాంటి పక్షుల బొమ్మలను సేకరించి మీ నోట్బుక్లో అతికించండి పేపర్ కటింగ్స్ కానివ్వండి మీ పాత పుస్తకాలలోని పక్షుల బొమ్మలు కానివ్వండి కత్తిరించి అతికించండి వాటి కింద వాటి పేర్లు రాయండి తర్వాత మీకు నచ్చిన ఒక పక్షి గురించి రాయండి మీకు ఇష్టమైన పక్షి ఏదైనా ఒకటి మీకు ఏది ఇష్టమో నెమలియా రామచిలకన ఇలాంటి మీకు ఏ పక్షి అంటే ఇష్టమో దాని గురించి మీరు రాయండి పిల్లలు మనం ఇప్పుడు డెబ్భై మూడవ పేజీ నెంబర్లో ఒక చిత్రకథ గురించి చూద్దాము ఏంటిది నానా ఆలోచన అనే చిత్రకథ గురించి చదువు ఆనందించు అనే దాని గురించి చూద్దాము చదువు ఆనందించులో మొదటి బొమ్మ చూడండి నానా ఏముంది రాము తన దోస్తులతో చెండాట ఆడుతున్నాడు ఇంతలో చెండు ఎగిరిపోయి చెట్టు తొర్రలో పడ్డది రాము దోస్తులతోని చెండాట ఆడుతున్నాడు కదా నాన్న ఇంతలో చెండు ఎగిరిపోయి చెట్టు తొర్రలో పడ్డది పిల్లలు రెండవ చిత్రం చూడండి చెండు కోసం రాము చెట్టు తొర్రలో చెయ్యి పెట్టాడు చీమలు కుట్టాయి చెండాట ఆడుతుంటే చెట్టు తొర్రలో పోయి చెండు పడితే రాము చెట్టు తొర్రలో చేయి పెట్టాడు రాముకేం కుట్టాయినా చీమలు కుట్టాయి మూడో చిత్రం చూడండి నానా రాముకు తెలివైన ఆలోచన వచ్చింది మూడో చిత్రంలో ఏముంది నాన్న రాముకు తెలివైన ఆలోచన వచ్చింది నాలుగో చిత్రం చూడండి సర్వతో నీళ్లు తెచ్చి తొర్రలో పోశాడు చెండు పైకి తేలింది ఓ రాముకు తెలివైన ఆలోచన వచ్చి సర్వతో ఏం చేశాడు నాన్న దొర్రలో నీళ్ళు పోసాడు సర్వతో అప్పుడు చెండు పైకి తేలింది ఓ వెరీ గుడ్ మంచి ఆలోచన కదా ఐదో చిత్రం చూడండి ఐదో చిత్రం చూడండి నాన్న పిల్లలు రాము తెలివికి మెచ్చుకున్నారు ఏమైంది నాన్న పిల్లలందరూ రాము తెలివికి మెచ్చుకున్నారు ఓ చాలా చక్కని ఆలోచన కదా మీరు కూడా ఇలాంటి మంచి మంచి ఆలోచనలతోని మంచి ఆటలు ఆడుకోండి ఓకే ఓకేనాన్న బాగుంది కదా ఈ చిత్రకథ ఓ చాలా బాగుంది పిల్లలు ఇంతటితో మనము ఈ ముత్యాల చెమ్మ చెక్క అనే గేమ్లో ఉన్న చిత్రాల గురించి అభ్యాసనాల గురించి అన్నీ నేర్చుకున్నాం కదా నాన్న ఓకేనాన్న మీకు అన్నీ అర్థమై ఉంటాయి కదా ఓకే అర్థమైనాయి ఈ పాఠాన్ని ఈ గేయాన్ని ఇంటి వద్ద మీరు పదే పదే చదువుకొని రాసుకోండి ఓకేనా నాన్న ఓకే ఇంతటితోని మన ఈ పాఠము ముగిసింది ఓకే నాన్నా బాయ్